యమధర్మరాజు గారి సోదరి అయినటువంటి యమునాదేవి అగ్ని హస్త భోజనానికి యమధర్మరాజు గారిని సోదర ఈరోజు నా మనవి మన్నించి మరి ఎందుకు రావాలంటుంది యమలోకానికి తాళాలు వేయడం ఎలానమ్మా అని చెప్పేసి యమధర్మరాజు మళ్ళీ జవాబు ఇవ్వగా ఈ ఒక్కరోజైనా యమలోకానికి తాళాలు వేసి మా ఇంటికి రా మా మనవి మన్నించు అని చెప్పేసి యమునాదేవి యొక్క కోరిక మేరకు ఈరోజు యమలోకానికి తాళాలు వేసి యమునాదేవి ఇంటికి భగ్నేశ భోజనానికి వెళ్ళినటువంటి రోజు కావున మరి ఈరోజు యమతిథి పురస్కరించుకుని ఎవరైతే యమధర్మరాజుకి దీపాన్ని లేదా అభిషేకము ఇతరత్ర ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఉత్సవాలు నిర్వహించుకున్నట్టయితే జన్మకుండలో ఉన్నటువంటి సమస్త అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని భగవద్బంధువులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. లక్ష్మీ నృసింహ గోవింద. అందరూ కూడా నిశ్చితంగా ఉండండి, నేను లేకపోతే చక్షు తగ్గిస్తాను, నీళ్ళు వదిలిస్తాను. అప్పటి వరకు నిశ్చితంగా మనసులో ఓం యమాయ నమః, ఓం యమాయ నమః. అమ్మగారా, మేము యొక్క మా యొక్క సంకల్పాన్ని నెరవేర్చి మాకు తప్పకుండా ఆ యొక్క ఫలితాన్ని అందించండి. ఎందుకు ఆకే ఇచ్చారు మీరు, తప్పకుండా చేస్తామండి. అదేవిధంగా ధర్మరాజ మహాకాయ నుంచి వచ్చాము మన ధర్మపురి క్షేత్రానికి. ధర్మపురి క్షేత్ర నరసింహస్వామికి ఉగ్ర నరసింహస్వామి ప్రతీకం. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం అని కోరుతారు. ఇక్కడ యమధర్మరాజు కూడా ఉంటాడు. యమ ధర్మపురికి వచ్చిన వారికి యమబాతలు ఉండేవని ప్రతీతి. ఈ ఆలయ సమూహంలో వెంకటేశ్వర స్వామి, తర్వాత వేణుగోపాల స్వామి, తర్వాత ఉగ్రానృసింహ స్వామి మొత్తం ఉన్నది కాబట్టి ఇక్కడ మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాం. తల్లి గర్భము నుండి దన్నము తేయడేవాడు వెళ్ళిపోయిన వాడు వెంటరాదు. లక్షాధికారైన లవడ మన్నమే గాని మెరుగు బంగారమ్మ మింగబోడు. విత్త మార్జించి విర్రవీగట గాని కూడ పుట్టిన కురవబోడు. ధర్మనార్జించి మనం ఏదైనా చేయం కాబట్టి ధన ధర్మాలు చేయాలని ప్రతి ధన్మనాగా ధన్మనాశ్రతోమాధనశ్రతర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 ోమాధన
Thank you.
Thank you.
స్వాదాయంతస్మాదశ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 ్వ